యాదాద్రి జిల్లాలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకి ప్రజలు భారీగా విచ్చేసి సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి రద్దు చేస్తుందని, దీంతో దళారీ వ్యవస్థ ఎక్కువ అవుతుందన్నారు. పైళ్ల శేఖరరెడ్డి గురించి ఆయన చేసిన అభివృద్ధి గురించి నాకన్నా మీకే బాగా తెలుసని ఆయన శేఖర్ని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే భువనగిరిలో ఐటీ ఇండస్ట్రియల్ పార్కులను నిర్మిస్తామని చెప్పారు. మ్యాక్సిమం గ్రామాలు కూడా మ్యాక్సిమం గతంలో కంటే ఈరోజు చాలా బాగున్నాయి సార్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే గ్రౌండ్లో 2014 నాడు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈరోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరని తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఒకసారి దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ధరణి అనేది పోతే మళ్ళీ విఆర్ఓలు వస్తారు, మళ్ళీ అధికారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ భూములు కింది మీద అవుతాయి, నీ భూమి ఆయన పేరు మీద, ఆయన భూమి ఇంకోళ్ళ పేరు మీద, మళ్ళీ తహసీల్ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు లేదా పొడగొట్టుకొని ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళీ రాగాలు తీస్తూ ఉన్నారు, అంటే మళ్ళీ పాత రాజ్యమే వస్తుంది. పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళీ కౌలు రైతులు, మళ్ళీ విఆర్ఓలు మళ్ళీ రికార్డులకు ఎక్కియడం రైతుల